ఇవాళ రేపు జరిగే ఈ ఎక్స్పోకు పంటకాలవ రోడ్లోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఈ ఎక్స్పో ద్వారా అత్యాధునిక వైద్య సదుపాయాలని అన్ని రకాల వైద్య నిపుణుల్ని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది ఏపీ 24/7. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పెద్ద జబ్బులకు అవసరమైన ఆపరేషన్లు, ఇలా అనేక అంశాలకు ఈ ఎక్స్పోలో వైద్యులు సలహాలు సూచనలు అందిస్తారు. అంతేకాదు ప్రాథమిక వైద్య పరీక్షల్ని కూడా ఇక్కడ ఉచితంగా పొందొచ్చు, డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ. సో ఏపీ 24/7 అందిస్తోన్న ఈ సదావకాశాన్ని విజయవాడ వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ఆచరణలోకి తీసుకొస్తోంది ఏపీ 24/7. విజయవాడ కేంద్రంగా మీట్ యువర్ డాక్టర్ పేరుతో గ్రాండ్ హెల్త్ కేర్ ఎక్స్పో మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇవాళ రేపు ఈ ఎక్స్పో జరగబోతోంది మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం వేదిక. సో ఈ ఎక్స్పో ద్వారా అత్యాధునిక వైద్య సదుపాయాలని అన్ని రకాల వైద్య నిపుణుల్ని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది ఏపీ 24/7. మరి కాసేపట్లో ఈ హెల్త్ కేర్ ఎక్స్పో ప్రారంభం కాబోతోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు అక్కడే వేదిక దగ్గర. సో ఎక్స్పో ఎంతసేపట్లో ప్రారంభమవుతుంది, ఎలాంటి స్పందన వస్తోంది, అందించే ప్రయత్నం చేస్తారు చంద్రశేఖర్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. యా రవి, థ్యాంక్. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఎక్స్పో మన ఏపీ 24/7 ఛానల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి హెల్త్ మెగా ఎక్స్పో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల స్టాల్స్ కూడా ఇక్కడికే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అంటే దాదాపుగా 20 హాస్పిటల్స్ పైగా వాళ్ళంతా కూడా తమ ఏర్పాటులో ఉన్నారు. ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదవారికి ఉచితంగా వైద్యాన్ని అందించేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మెగా హెల్త్ ఎక్స్పోలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఒక డాక్టర్ని పేషెంట్ కలవాలంటే ఈరోజు 400 నుంచి 500 వరకు కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. కానీ అలాంటి ఫీజు ఏమీ లేకుండా ఈరోజు ఫ్రీగా ప్రతి ఒక్క పేదవాళ్ళకి పేదవారికి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఈరోజు ఉచితంగా వైద్య సేవలు అందించబోతున్నారు. అలాగే మరికొన్ని హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఆ ఎక్విప్మెంట్ ద్వారా వాళ్ళంతా కూడా ఉచితంగా కొన్ని టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి స్వరూప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళంతా కూడా అధునాతన గైనకాలజీ సేవలతో పాటుగా కిడ్నీ వ్యాధులకు సంబంధించినటువంటి సంపూర్ణ వైద్య సేవలు కూడా వాళ్ళు అందించబోతున్నారు. దాదాపుగా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది స్వరూప హాస్పిటల్కి విజయవాడలో. సో వాళ్ళతో పాటుగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా అడ్వాన్స్డ్ న్యూరో అండ్ గ్యాస్ట్రో సెంటర్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి లివర్ క్లినిక్స్ కానీ అట్లాగే ఎండోస్కోపీ కోలోనోస్కోపీ ఇట్లా వాళ్ళంతా కూడా దానికి సంబంధించినటువంటి హాస్పిటల్ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 15 సంవత్సరాల పైగా అనుభవం ఈ యొక్క హాస్పిటల్గా మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి డాక్టర్ మనతో పాటుగా ఉన్నారు. సో వాళ్ళ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అనేటివి చెప్పడానికి కొంతమంది ఇక్కడ మనకి అందుబాటులో కూడా ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అందించడానికి డాక్టర్లు కూడా అందుబాటులోకి రాబోతున్నారు. సో తర్వాత ఈ హాస్పిటల్తో పాటుగా లిబర్టీ హాస్పిటల్ కూడా మనకి ఇక్కడ అందుబాటులోకి రాబోతుంది. లిబర్టీ హాస్పిటల్కి సంబంధించి వాళ్ళు పల్మనాలజీ అట్లాగే న్యూరాలజీ అట్లాగే ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి సేవలు కూడా అంటే దాదాపుగా 3 స్పెషలైజేషన్స్లో వాళ్ళు ఇక్కడ ఈ యొక్క సేవలను వాళ్ళు అందించబోతున్నారు. అట్లాగే దాంతోపాటుగా బయట ఒక జరిగేటువంటి ఏదో ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్కి సంబంధించి 4,500 రూపీస్ వర్త్ టెస్ట్ వాళ్ళు ఇక్కడ ఫ్రీగా చేయబోతున్నారు. సో దానికి సంబంధించి డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ మీరు చెప్పండి. సో ఏదైతే ఒక టెస్ట్ మీరు చేస్తున్నారు 400-500 రూపాయలు బయట వర్త్ ఉంటుందంట, అసలు ఆ టెస్ట్ ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ప్రతి పేదవాడికి అంటే బోన్ సాంద్రత సంబంధించి
మన పర్సన్స్ బోన్ మారో డెన్సిటీ అంటారు ఎముకల దానిలో సాంద్రత ఎలా ఉంది అనే దానికంటే ఆస్టియో ప్రాసెస్ గానే పేషెంట్స్ చాలా మంది ఏజ్డ్ పీపుల్ కి ఊరికే పడవగానే ఫ్రాక్చర్స్ అవుతుంటాయి సో అలాంటి టెస్ట్ ఇక్కడ మనకు 45 ఇయర్స్ అబౌ ఉండవాల అందరూ ఉచితంగా చేసుకోవచ్చు ప్లస్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో ప్రాబ్లమ్స్ కొద్దిగా ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఉంటాయి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది దానికి సంబంధించి పిటిటి టెస్ట్ మనం లిబర్టీ హాస్పిటల్స్ లో సంబంధంగా వచ్చాము దానికి సంబంధించి ఏదైనా టెస్టులు చేసే ఇబ్బందులు ఉంటే కూడా మందులు కూడా ఉచితంగా మనం సప్లై చేస్తున్నాం అది సో లిబర్టీ హాస్పిటల్ కు సంబంధించి కొన్ని టెస్టులు వాళ్ళు ఉచితంగా చేయడంతో పాటుగా దాంతో పాటుగా మెడిసిన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇంకా ఏదైతే కొంతమంది సాధారణంగా రైతుల్లో గాని లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి గాని ఐ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సో దానికి సంబంధించి సంధ్య ఐ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఒక ఇక్కడ ఒక హెల్త్ చెకప్ ను వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఎవరన్నా పేదవాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కూలీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళంతా కంటి సమస్యలు ఉంటే వాళ్ళు కూడా చూపించుకోవచ్చు వాళ్ళకు కూడా దానికి సంబంధించినటువంటి స్టాల్ కూడా మనకి ఇక్కడ ఉంది సో సంధ్య హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏమంటున్నారంటే మరికొద్ది సేపట్లో ఇంకా లాంచింగ్ టైం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా మాట్లాడడానికి సరైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అట్లాగే దాన్ని సిద్ధపడుతూ ఉన్నారు సో ఇంకా అట్లాగే సద్గురు అసోసియేషన్ భూమి ఆర్గానిక్స్ అని చెప్పేసి అట్లాగే యామ్కేర్ డయాగ్నోస్టిక్స్ ఇలా రకరకాల హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా ఈ యొక్క ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు మరికొద్ది సేపట్లో ఈ యొక్క ఎక్స్పో ఎంతో గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగబోతున్నాయి దాదాపుగా 20 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి హాస్పిటల్స్ ఎంతో పేరుగాంచినటువంటి డాక్టర్ల బృందం మరికొద్ది సేపట్లో ఈ యొక్క పంటకాల రోడ్లో ఉన్నటువంటి మ్యారిస్టల్ ఇండోర్ స్టేడియంకి రాబోతున్నారు ఎంతో మంది పేదలకి అందించేటువంటి ఒక వైద్య సదుపాయాన్ని వాళ్ళంతా కూడా అందిపుచ్చుకోవాలి సో AP247 ఛానల్ ద్వారా వాళ్ళందరికీ ఒక మెరుగైనటువంటి సేవలు అందాలని చెప్పేసి మన ఛానల్ కోరుకుంటుంది ఈ ఛానల్ ద్వారా జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్కార్యానికి వాళ్ళంతా కూడా ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క సేవల్ని వాళ్ళతో పాటుగా పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని చెప్పేసి AP247 ఛానల్ కోరుకుంటుంది ఇది ప్రస్తుతం సమాచారం రవి థాంక్యూ చంద్రశేఖర్.